అందరికీ నమస్కారం అండి. రైతులకి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం మీద ఈ తొగులక్ ముఖ్యమంత్రి రైతులకు చేస్తున్నటువంటి అన్యాయం మీద రేపు 21వ తారీఖున రైతుల తాలూకు ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పి ముందుగానే నిర్ణయం తీసుకొని మీ అందరికీ తెలియపరిచాను నేను మొన్న. అయితే ఈరోజు ఉదయం అఖిలపక్ష మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. అఖిలపక్షంలో తెలుగుదేశం పార్టీ, సిపిఐ, సిపిఎం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా పిలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వేరే కారణాల వాళ్ళు రాలేకపోయారు, మిగతా పార్టీలందరూ కూడా వచ్చారు. వచ్చిన తర్వాత ఆ మీటింగ్లో రైతుల గురించి చర్చించుకున్నాం, రైతులకు జరుగుతున్న అన్యాయాల గురించి చర్చించుకున్నాం, రైతుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్లక్ష్య వైఖరి గురించి కూడా చర్చించుకున్నాం. దీన్ని ఖండించి మనందరం కూడా రైతులకు అండగా నిలబడాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే దీంట్లో చిన్న మార్పు ఏంటంటే 21వ తారీఖు కాకుండా 23వ తారీఖుని పెడితే బాగుంటుందని చెప్పి అందరూ కూడా సూచించడం జరిగింది. ఎందుకంటే 23వ తారీఖున ప్రపంచ రైతుల దినోత్సవం, ప్రపంచ రైతుల దినోత్సవం అంచేది ఆ రోజు పెడితే సందర్భం బాగుంటుంది. రైతుల దినోత్సవ సందర్భంగా రైతులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మనందరం కూడా రైతులకు సపోర్ట్ చేసి ప్రభుత్వం వెంటనే వాళ్ళు ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తే బాగుంటుందని చెప్పి అఖిలపక్షంలో పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారంగా 23వ తారీఖున రైతుల ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసాం. అంటే రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే 21 కాకుండా 23వ తారీఖుకి మార్చడం జరిగింది. దీన్ని మీరందరూ గమనించి 23వ తారీఖునే అత్యధిక సంఖ్యలో వచ్చి మనకు జరుగుతున్న అన్యాయాల మీద, రైతులు జరుగుతున్న అన్యాయాల మీద మన పోరాటం చేస్తున్నాం కాబట్టి దాంట్లో మీరందరూ కూడా భాగస్వాములై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా నేను కోరుకునేది ఏంటంటే ఇది ఒక మంచి కార్యక్రమం, రైతులు చేస్తున్న కార్యక్రమం, రైతుల కోసం చేస్తున్న కార్యక్రమం. రైతులు పండించిన బిజ్యమే మనందరం తిన్నాం, మీరు ఆ బిజ్యమే తిన్నారు, మేము ఆ బిజ్యమే తిన్నాం. అంటే మీరు కూడా రైతులు చేస్తున్న ఈ కార్యక్రమానికి సంపూర్ణమైన సహకారం కూడా ఇవ్వాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సోదరులారా, మరి ఈ చిన్న మార్పుని మీరందరూ గమనించి 21కి బదులు 23వ తారీఖున మీరందరూ కూడా ఆ టైంకి వచ్చి ఉదయం 10 గంటలకే వచ్చేసి 12 గంటల వరకు ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి రైతులందరికీ మనందరం కూడా అండగా ఉండవలసిన బాధ్యత తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఆ రోజు జరగబోయేటువంటి రైతుల పాదయాత్రని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.